అభావస్థితిని సిద్ధించుకోవడానికి అవసరమైన ముఖ్య విషయాల్లో నిజమైన భక్తి ప్రేమలతో కూడిన తీవ్ర ఆకాంక్ష ఒకటి. ఇది అశాంతితో కూడిన అసహనంగా వృద్ధి చెందాలి. ప్రేమభావం హృదయంలో ఉన్నప్పుడు అశాంతి తనకు తానుగా కలిగి తీరుతుంది. కాలక్రమేణా అది వృద్ధి చెందుతుంది. అందువలన ఈ విషయంలో ఎక్కువ తక్కువల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పరుషమైన మందలింపు పదాన్ని ప్రయోగించినప్పుడు కోపగించి ఆగ్రహించే వారిని గురించి ఏమనగలం? తమ అహంకార భావాల నుండి విముక్తులు కావడం వారికి ఇష్టం లేదనే వాస్తవాన్ని ఇది స్పష్టంగా సూచిస్తుంది. వారిని సరైన మార్గంలోనికి తెచ్చి వారికి ఉన్నత స్థితులను ప్రసాదించటం వారి పట్ల నాకు గల బాధ్యత అని వారు అనుకునే అవకాశం ఉంది. అది కొంతమేరకు నిజమే కావచ్చు, కానీ దానికి వారు అర్హులుగా తయారు కావాలనే విషయాన్ని కూడా వారు గుర్తించాలి. మీలో ప్రతి ఒక్కరి విషయంలోనూ నేను శ్రద్ధ వహిస్తున్నాను, కానీ అది నా ముఖ్య విధుల పరిధిలో ఉన్నంత మేరకు మాత్రమే. ప్రతి ఒక్కరూ తమను తాము నామరూపాలు లేకుండా తొలగించుకోవడానికి ప్రయత్నించాలని నేను వారికెంతో నచ్చ చెబుతాను, కానీ వారు దానికై అవసరమైన ప్రాథమిక చర్యల మీద కూడా తమ దృష్టిని సారించే ప్రయత్నం చేయరు. అది కూడా నేనే భరించాలి. ఎవరికైనా కోపం వస్తుందేమోనన్న భయంతో నేను ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నాను.